హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా జనవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెకండ్ షిఫ్ట్ ఎన్టీపీసీ వన్ ఎగ్జామ్లో అడిగిన స్టాటిక్స్ జీఎస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది మనకి ట్వెల్త్ పార్ట్ వీడియో ఆల్రెడీ లెవెన్ పార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఎస్ ఎంఎల్ దగ్గర వదిలేస్తానో అక్కడ నుండి అయితే చూడొచ్చు మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంతూర్ క్రింది వాటిలో సంతూర్ వాయిద్య పరికరానికి సంబంధించిన వారు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి ఉస్సాద్ అంజద్ అలీఖాన్ ఓకే ఉస్సాద్ అంజద్ అలీఖాన్ వచ్చి ఆన్సర్ ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఏమవుతుంది అంటే మనం స్పీడ్గా ఎగ్జామ్లో మనకి ఫాస్ట్గా ఆన్సర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్ పూర్తిగా చదవకుండా నాట్ అనే పదాన్ని చదవకూడా అసోసియేటెడ్ విత్ సంతూర్ అని చెప్పి ఏదో ఒక ఆప్షన్లో మనకి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ నాట్ అసోసియేటెడ్ సంబంధించిన వాళ్ళు కాదు సంబంధించిన వాళ్ళు ఎవరు అని అయితే అడుగుతున్నారో మనకి తరుణ్ భట్టాచార్య కానీ మనకి భజన్ సోప్రి కానీ శివకుమార్ శర్మ వీళ్ళందరూ కూడా సంతూర్ ప్లేయర్స్ ఓన్లీ మనకి ఏదైతే ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ఉన్నారో సో ఈయన మాత్రం మనకి ప్లేయర్ ఓకే ఈయన సారవద్ ప్లేయర్ కాబట్టి మనకి నాట్ అసోసియేటెడ్ అడిగారు కాబట్టి సంతూర్కి ఆన్సర్ వచ్చి మనకి ఉస్తాద్ అంజద్ అలీఖాన్ అయితే అవుతుంది ఎట్ విచ్ ప్లేస్ ఇన్ హర్యానా ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలపింగ్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హర్యానాలోని ఏ ప్రదేశంలో భారత ప్రభుత్వం అణు విద్యుత్ ప్లాంట్ను అభివృద్ధి చేస్తుంది ఓకే ఆన్సర్ వచ్చి గోరఖ్పూర్ గోరఖ్పూర్ అనే ప్రదేశంలో మనకి హర్యానాలో మనకి భారత ప్రభుత్వం అణు విద్యుత్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అయితే మనకి డెవలప్ చేస్తుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్లీ హై టెంపరేచర్ సచ్ ఎన్కౌంటెడ్ ఇన్ ఫ్యూరెన్స్ మనకి కొలిమి ఉష్ణోగ్రతలతో పోల్చినప్పుడు ఇటువంటి వాటిని కొలవడానికి అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఎటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ వచ్చి పైరోమీటర్ ద క్వాడ్జైట్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ రాక్ ఓకే క్వాడ్జైట్ అనేది ఏ రకమైన రాయి ఓకే క్వాడ్జైట్ అనేది మనకి మెటామార్ఫిక్ ఓకే మెటామార్ఫిక్ టైప్ ఆఫ్ రాక్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఒపెక్ యాజ్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ రెండు వేల ఇరవై నాటికి చూసుకున్నట్లయితే ఒపెక్లో ఉన్న సభ్య దేశాలు ఎంతమంది ఓకే సో మనకి ఒపెక్లో పదమూడు సభ్యదేశాలు అయితే మనకి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీకి అయితే ఉండడం జరిగింది సో ఒపెక్ చూసుకున్నట్లయితే మనకి జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ఖతర్ కూడా సభ్య సభ్యదేశంగా ఉండేది ఖతర్ అయితే విత్డ్ర అవడం జరిగింది అలాగే జనవరి ఒకటి టూ థౌజండ్ ట్వంటీన ఈక్విడార్ కంట్రీ కూడా మనకి విత్డ్ర అవడం అయితే జరిగింది సో నవంబర్ రెండు వేల ఇరవై నాటికి అడిగారు కాబట్టి ప్రస్తుతం మనకి ఒపెక్లో పదమూడు సభ్యదేశాలు అయితే ఉండడం జరిగింది ఓకే ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సో ఈ ప్రస్తుతం పదమూడు సభ్యదేశాలు చూసినట్లయితే ఒపెక్లో మనకి అల్జీరియా అంగోలా కాంగో ఈక్విటోరియల్ గునియా గబాన్ ఇరాన్ ఇరాక్ కువైట్ లిబియా నైజీరియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అలాగే వెనిజులా ప్రస్తుతం అయితే నవంబర్ రెండు వేల ఇరవై నాటికి లేదా ప్రజెంట్ మనకి పదమూడు సభ్యదేశాలు అయితే ఒపెక్లో ఉండడం జరిగింది హూ కాయిన్ ద వార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అనే పదాన్ని ఎవరు సృష్టించారు ఆన్సర్ వచ్చి జాన్ మెకర్తి ఓకే జాన్ మెకర్తి వచ్చి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాడిని తీసుకురావడం జరిగింది ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు హ్యావ్ బిగిన్ ఇన్ డాష్ విత్ ద సెటప్ ఆఫ్ ఇన్కోస్పైర్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఓకే ఇంకోస్పర్ మనకి నైన్టీన్ సిక్స్టీ టూ పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్ హావిట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా డాష్ ఓకే మనకి భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సంస్థ ఏది అని అయితే అడిగారు సో ఐఎస్ఏ ఓకే ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ ఏదైతే ఉందో ఇది మనకి గురుగ్రామ్ హర్యానాలో అయితే ఉంటుంది సో ఇండియాలో హెడ్ క్వార్టర్స్ కలిగిన సంస్థ మనకి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ వేర్ ఇస్ పాకల్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఓకే పాకల్ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ ఉంది ఓకే ఆన్సర్ వచ్చి తెలంగాణలోని వరంగల్లో అయితే మనకి పాకల్ వన్యప్రాణి అభయారణ్యం మనకి వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఉంటుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సీ పూణే క్రింది వాటిలో ఏ ప్రాజెక్ట్ను సీడాక్ పూణే ద్వారా అమలుపరచబడింది ఓకే ఆన్సర్ వచ్చి ప్రాజెక్ట్ జతన్ ఓకే జతన్ ప్రాజెక్ట్ వచ్చి మనకి సీడాక్ ద్వారా పూణే ద్వారా అమలు చేయడం అయితే జరిగింది వాట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఖిలాఫత్ మూమెంట్ ఇన్ ఇండియా మనకి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం గురించి క్రిందించిన స్టేట్మెంట్స్లో మనకి ఏది సరైనది ఓకే క్రింద నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా అందులో మనకి ఖిలాఫత్ మూమెంట్కి సంబంధించింది ఏది అంటే ఇట్ వాజ్ ఏ మూమెంట్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ టర్కీస్ సుల్తాన్ ఓకే మనకి ఇది టర్కీస్ సుల్తాన్కు మద్దతు ఇవ్వడానికి అయితే మనకి స్టార్టింగ్లో అయితే ఈ కిలాఫత్ ఉద్యమాన్ని టర్కీలో అయితే ప్రారంభించడం జరిగింది అలీ బ్రదర్స్ అయితే దీన్ని ఖిలాఫత్ మూమెంట్ని అయితే లీడ్ చేయడం జరిగింది ద నేషనల్ రోలర్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ ఓకే జాతీయ రూలర్ మనకి గ్రామీణ హెల్త్ మిషన్ ఆరోగ్య మిషన్ అనేది ఏ సంవత్సరం ప్రారంభించబడింది ఆన్సర్ వచ్చి రెండు వేల ఐదో సంవత్సరంలో నేషనల్ రూలర్ హెల్త్ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డాష్ ఓకే ఆన్సర్ వచ్చి మనకి సెల్ ఓకే మనకి క్వశ్చన్స్ కొన్ని తెలుగులో ఎందుకు చెప్పట్లేదు అంటే కొంతమంది పేపర్ రాసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఆన్సర్ చేస్తున్నారు కదా సో తెలుగు పేపర్లో కూడా కొంతమంది ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూస్ చేసుకోవడం వల్ల ఎక్కువ తెలుగు క్వశ్చన్స్ అయితే కొన్ని దొరకట్లేదు అందుకే మనకి కొన్ని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది హూ ఇస్ ద అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాటికి చూసుకున్నట్లయితే భారతదేశ అటర్నీ జనరల్ ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ గా మనకి కేకే వేణుగోపాల్ అయితే ఉండడం జరిగింది విచ్ ఆఫ్ దీస్ టూ కలర్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఫార్మ్స్ ద ఎక్స్ట్రీమ్స్ ఈ క్రింది ఏ రెండు రంగుల వర్ణపటం యొక్క చివరలో రూపొందుతాయి ఆన్సర్ వచ్చి మనకి వైలెట్ అండ్ రెడ్ ఊదా మరియు ఎరుపు రంగు ద డాష్ వార్ ద ఫస్ట్ టు డిస్కవర్ ఎ సీ రూట్ టు ఇండియా భారతదేశానికి మొట్టమొదటిగా సముద్ర మార్గానికి కనుగొన్నది ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి పోర్చుగీస్ పోర్చుగీస్ వారు భారతదేశానికి మొట్టమొదటిగా సముద్ర మార్గాన్ని అయితే కనుగొనడం జరిగింది ద ఫస్ట్ ఐలాండ్ టు ఆపరేట్ సీ ప్లేన్ సర్వీసెస్ డాష్ ఓకే ఆన్సర్ వచ్చి అండమాన నికోబార్ ఐలాండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మహారత్న పిఎస్యు క్రింది వాటిలో ఏది మనకి మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యూ ఓకే ఆన్సర్ వచ్చి బెల్ బిహెచ్ఈల్ బెల్ అనేది మనకి మహారత్న కంపెనీ సో మహారత్న కంపెనీస్ నవరత్న కంపెనీస్ అనే వాటిని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనకి మహారత్న కంపెనీస్ లిస్ట్ చూసినట్లయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను గతంలో ఓఎన్జీసీ ఎస్బీఐ హైబీపీ ఓకే ఓఎన్జీసీ అలాగే ఎస్బీఐ హైబీపీ సో ఓఎన్జీసీ అంటే ఓఎన్జీసీకి సంబంధించి మనకి నాలుగు కంపెనీలు ఏంటి అంటే ఓఎన్జీసీ అంటే మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఎన్ అంటే నేషనల్ తలమర్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అలాగే జీ అంటే గేల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అలాగే సి కోల్ ఇండియా లిమిటెడ్ సో ఓఎన్జీసీ అంటే నాలుగు కంపెనీలు మనకు గుర్తొస్తాయి అలాగే ఎస్బీఐ అంటే మనకి ఎస్ అంటే స్టీల్ అధార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ బి అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఐ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ అలాగే హైబీపీ అంటే హెచ్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెచ్బిసిఎల్ అలాగే బీపీ అంటే బి అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ పి అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ ఓకే సో ఈ విధంగా ఓఎన్జీసీ హైబీపీ కోర్వాడ్ ద్వారా మనం మహారత్న కంపెనీస్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇండియా ఫస్ట్ రైల్వే యూనివర్సిటీస్ లొకేటెడ్ అట్ విచ్ ప్లేస్ ఓకే భారతదేశంలో మనకి మొట్టమొదటి రైల్వే విశ్వవిద్యాలయం అనేది వడోదర గుజరాత్లో అయితే ఉండడం జరుగుతుంది వాట్ ఈజ్ యుఆర్ఎల్ ఓకే యూఆర్ఎల్ ఫామ్ వచ్చి మనకి చాలా షిఫ్ట్స్లో అయితే అడిగారు ఇక్కడ ఏమడుతున్నారంటే యూఆర్ఎల్ అంటే ఏంటి డెఫినేషన్ టైప్లో ఇచ్చారో అడ్రస్ ఆఫ్ ద వెబ్ పేజ్ డిస్ప్లేడ్ ఆన్ ద ఇంటర్నెట్ సో యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ లై అలాంగ్ ద బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ క్రింది నాలుగు ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో మనకి పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళే స్టేట్స్ ఏం చేయమని చెప్పి ఏబిసి ఏబిడి టీసీఏబీసీడీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఆన్సర్ వచ్చి ఏబిసి అంటే గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ అనేది పాకిస్తాన్ బార్డర్ గుండా వెళ్ళే మనకి ఇండియన్ స్టేట్స్ హర్యానా అయితే వెళ్ళదు ఓకే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ అనేవి మనకి పాకిస్తాన్ బార్డర్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు హు హువాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు ఓకే రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్ వచ్చి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఓకే భారతదేశానికి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే కూడా మనకి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అన్నా మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు అన్న ఆన్సర్ వచ్చి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జోగ్రఫీ భౌగోళిక పితామహునిగా ఎవరిని పిలుస్తారు ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఎరస్టోనోసిస్ ద భారత్మాల ప్రయో పరియోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్ భారత్మాల పరియోజన పథకం దేనికి సంబంధించినది ఆన్సర్ వచ్చి హైవేస్ రహదారులు ప్రధాన రహదారులకు సంబంధించింది భారత్మాల పరియోజన పథకం అనేది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సేతు భారతం ప్రోగ్రామ్ లాంచ్ ఏ సంవత్సరంలో మనకి సేతు భారత్ కార్యక్రమం ప్రారంభించబడింది ఓకే ఆన్సర్ వచ్చి రెండు వేల పదహారవ సంవత్సరంలో సేతు భారతం కార్యక్రమం అయితే లాంచ్ చేశారో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏం ఏంటి అంటే విత్ ఎయిమ్ టు మేక్ ఆల్ నేషనల్ హైవేస్ ఫ్రీ ఆఫ్ రైల్ క్రాసింగ్స్ బై టూ నైన్టీన్ అంటే రైల్వే క్రాసింగ్స్ ఏదైతే హైవేస్లో మనకి రైల్వే క్రాసింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిది కల్లా ఎలిమినేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో సేతు భారత్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ద ఎర్లియస్ట్ ఏపిగ్రఫీ ఆఫ్ అశోక ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా వాజ్ రిటర్న్ ఇన్ విత్ స్క్రిప్ట్ భారతదేశంలో మొట్టమొదటిలో అర్థం చేసుకోబడిన ప్రాచీన లిపి అశోకుని శిలాశాసనం ఏ లిపిలో రచించబడింది ఆన్సర్ వచ్చి మనకి బ్రహ్మీ లిపి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది ఓకే ఆన్సర్ వచ్చి మనకి గ్రాఫిక్స్ హూ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ట్వంటీ ఫైవ్ మీటర్ పిస్టల్ కేటగిరీ అట్ ఏషియన్ గేమ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో రెండు వేల పద్దెనిమిది ఏషియన్ గేమ్స్లో బంగార పథకం సాధించింది ఎవరు ఆన్సర్ వచ్చి రాహిస్ సర్నబోత్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఒరిజినల్లీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఓకే మనకి ప్రారంభించినప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి ఆన్సర్ ద నోబుల్ ప్రైజ్ అవార్డ్ ఇన్స్టిట్యూట్ స్వీడిష్ అకాడమీ ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్ ఓకే నోబుల్ బహుమతులు ఇస్తారు కదా దాంట్లో స్వీడిష్ అకాడమీతో సంబంధం ఉన్నది ఏంటి అని అడిగారు ఆన్సర్ ఒకటి లిటరేచర్ సాహిత్యం సో మనకు ఒకసారి చూసినట్లయితే ఈ నోబుల్ బహుమతులుగా సంస్థలకి ఉన్న సంబంధం ఏంటి అంటే నోబుల్ బహుమతి గ్రహీతను ఎంపిక చేసే సంస్థలు అయితే కొన్ని ఉంటాయి శాంతి బహుమతి ఏదైతే పీస్ ప్రైజ్ ఉందో దీన్ని నార్వేజియన్ పార్లమెంట్ నార్వేలో అయితే మనకి ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే లిటరేచర్ సాహిత్యం చూసుకుంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ స్వీడన్ వాళ్ళు అయితే ప్రదానం చేస్తారో అలాగే ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అనేది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్లో అయితే ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే రసాయన శాస్త్రం కెమిస్ట్రీ కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్లోనో అలాగే వైద్యశాస్త్రం మెడిసిన్ వచ్చి కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ స్వీడన్లోనూ అలాగే ఆర్థిక శాస్త్రం వచ్చి మనకి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ స్వీడన్ అయితే మనకి అవార్డ్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ పట్టణాల్లో మనకి బ్రాకెట్లో ఉన్న వాటిలో అవార్డు అయితే ప్రదానం చేస్తారు మొత్తం అన్ని అవార్డ్స్ కూడా మనకి నోబుల్ బహుమతులు స్వీడన్లో ప్రదానం చేస్తే ఒక్క శాంతి బహుమతి మాత్రమే నార్వే ఓకే నార్వేస్ పార్లమెంట్ నార్వేలో అయితే ఈ అవార్డుని అయితే ప్రదానం చేస్తారు యాజ్ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ నేపాల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఓకే నేపాల్ అధ్యక్షుడు వచ్చి మనకి బింజాదేవి బండారి యాజ్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అడిగారు జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఏ ఎటువంటి బిట్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనవరిలో జరిగిన ఎగ్జామ్కి ఏ మంత్ దాకా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ మంత్ నుండి అడిగారు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి అయితే చెప్తున్నాను ద నియరెస్ట్ స్పైరల్ గెలాక్సీ టు మిల్కీ వేవ్ ఈస్ డాష్ పాలపంతకు అతి దగ్గరగా ఉండే వర్తులాకార గెలాక్సీ ఏది ఆన్సర్ వచ్చి ఆండ్రోమేడో గెలాక్సీ ద ఎల్లో వెస్ట్ ప్రొటెస్టార్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ ద ఎల్లో వెస్ట్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ ఓకే ఆన్సర్ వచ్చి మనకి ఫ్రాన్స్ ద జ్యూలాజికల్ నేమ్ ఆఫ్ ద కామన్ హౌస్ ఫ్లై ఈజ్ డాష్ సాధారణ ఈగ యొక్క జంతు శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ వచ్చి మనకి మస్కా డొమెస్టికా హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైన్ జెమ్స్ ఆఫ్ చంద్రగుప్త టూ రెండవ చంద్రగుప్తిని ఆస్థానంలో గల నవరత్నాల్లో క్రింది వారు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి మనకి వరాహ మిహిరా హూ ఎమ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్లో అతివాద నాయకుడు కానివారు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీ సో బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ బాలగంగాధర్ తరక్ వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అతివాద నాయకులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి అతివాదులు మితవాదులుగా అయితే విడిపోవడం జరిగింది కదా ఫోర్ ఎలిమెంట్స్ హావ్ బీన్ లిస్టెడ్ అవుట్ విచ్ త్రీ ఆర్ ఎలైక్ ఇన్ సేమ్ మేనర్ అండ్ వన్ ఈజ్ డిఫరెంట్ సెలెక్ట్ ద ఆర్డ్ వన్ అవుట్ క్రింద నాలుగు ఎలిమెంట్స్ ఇచ్చి మూడు ఒకదానికి సంబంధించినవి ఒకటి వేరే ఉంది ఆ వేరేది ఏంటో కనుగొనమన్నారు సో ఆన్సర్ వచ్చి మనకి సోడియం సో మనకి ఏంటి డిఫరెన్స్ ఈ మూడు హీలియంకి నియాన్కి ఆర్గాన్కి మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి మనకి సోడియం దీంట్లో ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అని చూసినట్లయితే హీలియం నియాన్ ఆర్గాన్ ఈ మూడు కూడా మనకి నోబుల్ గ్యాసెస్ జడవాయువులో సో కాబట్టి సోడియం జడవాయువు కాదు కాబట్టి డిఫరెంట్ వన్ మనకి మ్యాన్ అవుట్ ఏంటి అంటే సోడియం సో ఒకసారి నోబుల్ గ్యాసెస్ గ్రూప్ ఎయిటీన్ మనకి జడవాయువులు చూసినట్లయితే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ సో ఇందులో సోడియం లేదు కాబట్టి సోడియం అనేది అయితే ఆర్డ్ మ్యాన్ అవుట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకే ఇది మనకి ఈ షిఫ్ట్లో అడిగిన స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకోదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ లింక్ పడకపోకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ యాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే కింద మన ఛానల్ లోగో ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఏదో ఒక దాంట్లో ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్